హంసవాహనంపై సరస్వతి అలంకారంలో శిథిల తల్లి. తిరుపతి 2002 నవంబర్ 1 కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజున సోమవారం రాత్రి హంసవాహనంపై సరస్వతి అలంకారంలో జడ్జాను శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు 4 మాడవీధిలో వివరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చిక్కబోయనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళవాద్యాలు నడుము మానసిక కోలాహలంగా జరిగింది. భక్తులు కల్పురార్థలు సమర్పించి అమ్మవారికి దర్శించుకున్నారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను నీటిని వేరు చేయగలడం. అలాగే యోగి పింగవులు కూడా జ్ఞానమజ్ఞానం తెలిసి మెలుగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల ఉదయాలతో జ్ఞానస్వరూపిణి అయిన అలవేల మంగ వేధిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతిని ఉపాసించే సాధకులు హంసవాహన సంయుక్త విద్య దానకరిమమ అని ఆ తల్లిని ఆరాధిస్తారు. వానశివలో శ్రీ 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 పెద్దజేడ స్వామి, శ్రీ 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 చిన్నజేడ స్వామి, తిరుమతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, జేఈఓ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, విఎస్ఓలు మనోహర్, బాలరెడ్డి, ఆలయ డిప్యూటీ లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చితం ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.